लेट्स गो टू प्लेटफॉर्म नंबर वन देर यू कैन सी अवर वंदे भारत एक्सप्रेस अंड इकड़ते चूसुकोवच्चु स्नैक्स अन्नी रेडी चेसि पेट्टारु सर्व चेयडानिकि स्नैक्स 5:50 की ट्रैन अंटे 5:55 की अयिते मूव अयिपोयिंदि अन्नमाट दिस आम्लेट एंड बी मैक्स टू मैक्स आम्लेट मन इप्पुडु केएसआर बेंगळूरुकि वेळ्ळि मल्ली रिटर्न वैट फील्ड्कि रावालि అట్లా ఉంటుంది ముచ్చట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆర్ ఆల్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో ఫైనలీ 1 మంత్ చెన్నై ట్రిప్ అయితే ఫినిష్ అయిపోయింది. ఈరోజు అయితే డేట్ 14th September అనమాట. టైం అర్లీ మార్నింగ్ 3:40 వస్తుంది. సో ఈరోజు అయితే చెన్నైని వదిలేసి మనం బయలుదేరబోతున్నాం బెంగళూరుకి మళ్ళీ. సో ఇట్స్ లైక్ 1 మంత్ తర్వాత మళ్ళీ మనం ఇంటికి వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది బెంగళూరుకి వెళ్తున్నామంటే. ట్రిప్ అయితే చాలా బాగుండే, చాలా వీడియోస్ అయితే రెడీ అయ్యాయి, చాలా వీడియోస్ షెడ్యూల్ అయ్యాయి మీకోసం, చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మనం ఇప్పుడు చెన్నై నుంచి బెంగళూరుకి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ అయితే చేయబోతున్నాం. ఆ ట్రైన్ అప్పట్లో కొత్తగా లాంచ్ అయినది, సో అప్పుడైతే ఒక వీడియో చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ అదే ట్రైన్లో మళ్ళీ మనం వ్లాగ్ అయితే చేస్తున్నాం, కానీ ఈసారి మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ముందైతే ఒక లైక్ కొట్టేయండి, తర్వాత వీడియో మొత్తం చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాంగ్ విత్ దట్, వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఎలాంటి స్పెషల్స్ ఉంటాయి, ఎలాంటి ఫుడ్ ఇస్తారు, ఏంటి కథ మొత్తం అయితే ఈరోజు మనం చూసేద్దాం వెళ్ళి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో స్ట్రైట్ అవే. అయితే మొత్తం ప్యాక్ అయిపోయింది, ఇంకా బయలుదేరడమే లేట్. సో మన ట్రైన్ అయితే వచ్చేసి మార్నింగ్ 5:50 ఉంది ఎంజీఆర్ సెంట్రల్ నుంచి. 5:50 ట్రైన్కి ఇంత తొందరగా ఎందుకు లేచారా అంటే, మనకు తెలిసిన విషయమే క్యాబ్స్ ఓలా క్యాబ్స్ ఇష్యూ ఎలా ఉంటుందని చెప్పి, బుక్ అవుతాయా అవ్వవా అని తెలీదు. సో తొందరగానే లేచేసాం, ఒక గంట ముందు వెళ్ళినా పర్వాలేదు, కానీ ఒక 10 మినిట్స్ కూడా లేట్ వెళ్ళకూడదు, ట్రైన్ ఆన్ టైం ఉంటుంది వెళ్ళిపోతుంది కాబట్టి. సో చూద్దాం, ఇప్పుడైతే మొత్తం రెడీ అయితే అయిపోయామన్నమాట. ఇంకా మొత్తం ప్యాక్ చేసుకొని ఓలా క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కలుస్తాం మళ్ళీ మీతో. సో మనమైతే చెన్నై ఎంజీఆర్ సెంట్రల్లో అయితే ఉన్నాం ఇప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మంది, లెట్స్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 1. దేర్ యూ క్యాన్ సీ అవర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు బెంగళూరు. హియర్ ఇస్ ద బ్యూటీ బీస్ట్, మన వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడే ఉంది. లేట్ చేయకుండా అయితే వెళ్ళి ఎక్కేద్దాం ఫస్ట్. చూసుకోవచ్చు ఇదంతా స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఏరియా, డోర్స్ ఆటోమేటిక్ డోర్స్, ఇక్కడైతే ఒక డోర్ ఓపెన్లో ఉంది. అండ్ ఇదంతా అయితే స్టోరేజ్ కంపార్ట్మెంట్ ఏరియా, మొత్తం అంతా ఫుడ్ అంతా ఇక్కడే స్టోర్ చేస్తారు వీళ్ళు. సో ఏవైతే రెస్ట్ రూమ్స్ కనబడుతున్నాయి కదా, చాలా క్లీన్గా అయితే ఉన్నాయి వందే భారత్లో. అండ్ మంచి వాటర్ కూడా బాగానే ఉంది. సో ద ట్యాప్స్ ఆర్ ఫ్రమ్ జాగువార్, దట్స్ గుడ్ క్వాలిటీ. అండ్ యూ హ్యావ్ ఏ వెస్టర్న్ టాయిలెట్, టాయిలెట్లో ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి వందే భారత్లో కంపేర్ చేసుకుంటే. 2 టైప్స్ ఆఫ్ వాష్రూమ్స్ ఉంటాయి, ఒకటి ఇండియన్ వాష్రూమ్, ఇంకోటి వచ్చేసి వెస్టర్న్ వాష్రూమ్. ఇదైతే వెస్టర్న్ వాష్రూమ్ అనమాట, నీట్గా క్లీన్గా చాలా క్లీన్గా మెయింటైన్ చేశారు, దట్ ఈస్ రియల్లీ. అండ్ మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సర్వీస్ స్టాఫ్, మొత్తం సర్వింగ్ చేసే స్టాఫ్, క్యాటరింగ్ సర్వీసెస్ వాళ్ళు. సో అమృత్కి అయితే సీట్ ఇక్కడ దొరికింది, మైన్ ఈస్ దేర్. షిండే సీట్ అయితే అక్కడ ఫ్రంట్లో ఉంది, ఫ్రంట్లో ఇచ్చారు, పడుకుంటున్నాడు పాపం. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు స్నాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టారు సర్వ్ చేయడానికి స్నాక్స్. ప్రతి సీట్కి ఒక న్యూస్ పేపర్ అయితే ఇస్తారు తమిళ్లో, మనకేం రాదు మనకేం అర్థం అవ్వదు, సో మనమైతే చదవం ఇది. లెట్ ఇట్ బి, ఐ వాజ్ రాంగ్. ఇంగ్లీష్ పేపర్స్ కూడా ఇస్తున్నారు, ఇక్కడ లోగో అయితే ఉంది, ఐఆర్సిటీసీ చెన్నై సెంట్రల్ ఎంఐఎస్ స్టేషన్ కోర్ట్. ఇంగ్లీష్ న్యూస్ పేపర్, తమిళ్ న్యూస్ పేపర్, ప్లాట్ఫామ్ మ్యాగజైన్. మనం స్కూల్లోనే చదవలేదు బుక్స్ అన్నీ, ఇక్కడ మ్యాగజైన్స్ ఏం చదువు. అండ్ దెర్ ఈస్ ఎ ట్రే టేబుల్, మెటల్గా మొత్తం మెటల్తో చేస్తారు, క్లీన్ అయితే ఉంది, ఇట్స్ వెరీ క్లీన్. అండ్ ఒక హుక్ అయితే ఉంది, షర్ట్స్ జాకెట్స్ ఏమైనా పెట్టుకోవాలంటే. అండ్ కింద వాటర్ బాటిల్ హోల్డర్స్, ఫుట్ రెస్ట్ నైస్, కంఫర్ట్గా అయితే ఉంది. ఇప్పుడు మనమైతే ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ అయితే 20607 మైసూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ చెన్నై టు బెంగళూరు. సో అక్కడ ఒక మానిటర్ అయితే ఉంది, నెక్స్ట్ స్టాప్ అయితే 127 కిలోమీటర్స్ ఉందంట మానిటర్లో చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 5:50 ట్రైన్ అంటే 5:55 అయితే మూవ్ అయిపోయింది అనమాట, ఒక 5 మినిట్స్ అది డిలే అయింది. క్యాటరింగ్ సర్వీసెస్ అయితే స్టార్ట్ చేశారు విత్ బిస్కెట్ అండ్ టీ ఫ్లేవర్. వీ హ్యావ్ ఏ కార్డమమ్ టీ, ఇలాచీ టీ ఫ్లేవర్ అండ్
వన్ బిస్కెట్ ప్యాకెట్ యూనిబిక్ అండ్ హాట్ వాటర్. హాట్ వాటర్లో ఇప్పుడు అది మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్ టీ ప్రిపేర్ అవుతుంది, దాంతో మనం ఇప్పుడు టీ తాగాలన్నమాట. సో ఇందులో పౌడర్ లేదా ఇలా పౌడర్ పోసుకోవాలి. పోసుకున్న వెంటనే మనకి ఇచ్చిన స్టిక్తో తిప్పాలి, గిర్రని తిప్పేస్తే అంతే టీ రెడీ అయిపోయింది. టీ అయితే ట్రై చేద్దాం. ఇట్స్ గుడ్. రెండు బిస్కెట్లు అయితే ఇచ్చారు. ఈ రెండు బిస్కెట్లు ఇక మనం టీలో ముంచేసుకొని తినాలి. బిస్కెట్ ఈజ్ రియల్లీ గుడ్. టీ కన్నా బిస్కెట్ చాలా బాగుంది. ఫాస్ట్గా వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది. 83 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే వెళ్తుంది ఇప్పుడు. ల్యాంప్స్ అయితే ఉన్నాయి, జస్ట్ ట్యాప్ చేస్తే ఓపెన్ అయిపోతాయి, టర్న్ ఆన్ అవుతాయి రీడింగ్ ల్యాంప్స్. ఇదైతే ఇండియాలో 5th వందే భారత్ ఎక్స్ప్రెస్ అనమాట. మొత్తం 4 ఆల్రెడీ ముందే ఉన్నాయి, దాని తర్వాత 5th ఇది లాంచ్ చేశారు. బెంగళూరు టు చెన్నై అండ్ చెన్నై టు బెంగళూరు ఉంటుంది. దీని రిజిస్ట్రేషన్ నెంబర్స్ వచ్చేసి అంటే ట్రైన్ నెంబర్స్ వచ్చి 20607 20608. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ 104 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే వెళ్తున్నాం మనం. 104 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. నాకు తెలిసి ఇంకా లాగుతాడు, మాక్సిమం 130 వరకు వెళ్తుంది అనుకుంటున్నా, చూద్దాం. సో మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు వీ హ్యావ్ ఇన్ఫోటైన్మెంట్ ఆల్సో. వందే భారత్ ఆన్ బోర్డు వైఫై ఉంది, క్లిక్ చేయగానే ఇట్ విల్ టేక్ యూ టు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్. ఇక్కడ మీకు డిఫరెంట్ మూవీస్ మొత్తం అన్నీ దొరుకుతాయి చూసుకోవడానికి, వైఫైతో కనెక్టెడ్ అయ్యి. అండ్ ఇక్కడ ఉన్న మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మూవీస్ టెలివిజన్ ఇవన్నీ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. ఏ మూవీ కావాలంటే అది ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు ఇందులో. సో దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉంది వందే భారత్ ఎక్స్ప్రెస్లో, దట్ ఈస్ రియల్లీ గ్రేట్. మీరు బయట నుంచి వ్యూస్ చూసుకోవచ్చు, చాలా బాగుంటాయి వ్యూస్ అన్నీ. మొత్తం అంతా కవర్డ్ గ్లాసెస్ కాబట్టి మనమైతే ఓపెన్ అయితే చేయలేం. పెయిడ్ క్యాటరింగ్ సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు పే చేసి తీసుకోవాల్సి వస్తుంది. చాక్లెట్స్ ఇవన్నీ అమ్ముతారు, ట్రైన్లోనే అమ్ముతున్నారు పెయిడ్ క్యాటరింగ్ సర్వీసెస్. ఇప్పుడైతే ట్రైన్ మొత్తాన్ని ఒక రౌండ్ అయితే చుట్టేద్దాం, మొత్తం అంతా ఎలా ఉందో, ఎన్ని కోచెస్ ఉన్నాయి మొత్తం. డైరెక్ట్ ఇంకా పైలట్స్ క్యాబిన్ వరకు అయితే వెళ్ళొచ్చేద్దాం. ఓకేనా, వెళ్దాం రండి. ఇంకేవైతే ఎగ్జిక్యూటివ్ క్లాస్ సీట్స్ అనమాట, మొత్తం 360 డిగ్రీస్ రెక్లైన్ అవుతాయి అండ్ రొటేట్ అవుతాయి. మంచి విండోస్ నుంచి మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ దొరుకుద్ది, మొత్తం బయట అంతా బాగా చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు వ్యూస్ అన్ని. సో సీట్స్ అయితే ఇలా ఉంటాయి, పుష్ బ్యాక్ సీట్స్, ఇలా వెనక్కి వెళ్ళి పడుకోవచ్చు. కాకపోతే వెనకాల ఇది గోడ్ ఉంది కాబట్టి మనం అంతకంటే వెనక్కి వెళ్ళే సీట్స్ అంతే. సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి, నైస్ సీట్స్. ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ఇంకా బాగున్నాయి సీట్స్, బ్యాట్ లక్ ఇక్కడ దొరికింది. సో చూసారు కదా డోర్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి. ఇప్పుడైతే ట్రైన్ కాట్పాడి జంక్షన్లో ఆగింది, ఓన్లీ ఎంతసేపు ఆగుతుందో కూడా చూద్దాం, మేబీ 2 మినిట్స్ ఆగుతుంది అనుకుంటా, చూద్దాం ఎంతసేపు ఆగుద్దో. కాట్పాడి జంక్షన్ వ్యూ అయితే ఇలా ఉంది బయట, కాట్పాడి జంక్షన్ వ్యూ. డోర్స్ క్లోజ్ అయ్యేముంది ఇలా లైట్స్ బ్లింక్ అవుతాయి, లైట్స్ బ్లింక్ అయిన వెంటనే డోర్స్ అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట. చూసుకోవచ్చు డోర్ అయితే క్లోజ్ అవుతుంది ఇప్పుడు. ఇట్స్ డన్, క్లోజ్. ట్రైన్ ఆగింది కదా అని చెప్పి కిందకి దిగడం అయితే సేఫ్ కాదు, మాకు తెలియదు ఎంతసేపు ఆగుద్దు అని చెప్పి, రిస్క్ అయిపోద్ది మళ్ళీ. సో అందుకని నేనైతే దిగలేదు సేఫ్ కాదని చెప్పి. డోర్స్ క్లోజ్ అయితే ఇంకా ఓపెన్ అయ్యావు అంతే కథ, ఇక కాట్పాడి నుంచి వేరే లోకల్ డ్రెస్ పెట్టుకొని మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాల్సిందే. సో బెటర్ ఏంటని చెప్పి దిగలేదు నేను బయటికి, సేఫ్ అది. అలాంగ్ విత్ దట్ ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ క్యాబిన్స్ అయితే చూపించాను కదా, అక్కడ చూపిద్దాం అనుకున్నా కూర్చొని సీట్స్ అవన్నీ, కానీ ఫుల్లీ ఆక్యుపైడ్ ఉన్నాయి, ఎక్కడైతే ఖాళీగా లేవు. సో అందుకని చూపించలేదు, అలా నడుచుకుంటా వెళ్ళిపోయా షూట్ చేసుకుంటా అంతే. ఇది వెజ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఇక్కడ రెడీ అయింది అండ్ నాన్ వెజ్ అయితే ఇక్కడ రెడీ అయింది, నాన్ వెజ్ బ్రేక్. సో మనోడికి అయితే వెజ్ బ్రేక్ఫాస్ట్ వచ్చింది, చూద్దాం వెజ్లో ఏమేమి ఉన్నాయి వెరైటీస్ అని. ప్యాకింగ్ అంతా ప్రీమియం ఉంది, బ్రేక్ఫాస్ట్ ఏముంది చూద్దాం. వెజ్లో ఇడ్లీ, వడ, సమ్ స్వీట్ సీరా, మైట్ బి సాంబార్, వాట్ ఎల్స్ కుడ్ బి, చట్నీ. ఇడ్లీ ఇస్ గుడ్, నో లుకింగ్ గుడ్. ఇప్పుడు మన నాన్ వెజ్ ఐటమ్ ఓపెన్ చేద్దాం. 1 apple juice, 1 hand sanitizer ఆల్సో. సో దిస్ ఈజ్ రియలీ గుడ్, శానిటైజర్ కూడా ఇస్తున్నారు హ్యాండ్ వాష్కి. 1 tomato ketchup అండ్ వాట్ ఈస్ దిస్ ఆమ్లెట్, మెట్ బి మ్యాక్స్ టు మ్యాక్స్ ఆమ్లెట్, ఒక ఆమ్లెట్ అయితే ఇచ్చారు.
ఇంకేముంది ఆమ్లెట్ తర్వాత సమ్ నాకైతే తెలియదు ఏదో టేస్ట్ చేసేది చూద్దాం తర్వాత తెలుసు అర్థమవుతుంది అండ్ ఒక 2 పీస్ బ్రెడ్ బ్రెడ్ నైస్ బ్రేక్ఫాస్ట్ మేనేజబుల్ మేనేజ్ చేసుకోవచ్చు ఈజీగా టెన్షన్ అయితే లేదు బెంగళూరు దాకా అయితే ఈజీగా తట్టుకోవచ్చు ఈ బ్రేక్ఫాస్ట్తో ఆమ్లెట్ అయితే వేడి వేడిగా ఉంది ట్రై చేద్దాం ఆమ్లెట్ ఎలా ఉందో ఆమ్లెట్ ఇస్ బాగుంది చాలా బాగుంది ఆమ్లెట్ వెరీ టేస్టీ నెక్స్ట్ ఇంకో ఐటెం ఉంది ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ ఇది ఏంటో నాకు తెలియదు ట్రై చేద్దాం టేస్ట్ అయితే బాగుంది బట్ పేరు ఏంటో తెలియదు సారీ గాయ్స్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇది సర్వ్ చేశారు హల్దీరామ్స్ పెరి పెరి సీజనింగ్ మతి అంట ఒక నమ్కిన్ టైప్ కుర్కురేలాగా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇది కూడా ఇవ్వడం అనేది చాలా మంచిది చాలా గుడ్ చాలా బాగుంది అది ఎక్సలెంట్ సర్వీస్ ఐ లైక్ ది సర్వీస్ ఆల్మోస్ట్ 150-200 రూపీస్ బ్రేక్ఫాస్ట్ తినేసాం మేము ఒక్కొక్కరు ఒక 200 రూపీస్ బ్రేక్ఫాస్ట్ అయితే లాగిన్ చేసుకుంటాం బాగుంది సర్వీస్ మంచి ఫుడ్ సర్వీస్ మొత్తం బాగా ప్రొవైడ్ చేస్తున్నారు టెంటెడ్ విండోస్ కూడా ఉన్నాయి మీరు పడుకోవాలి హ్యాపీగా అంటే జస్ట్ అలా లాగేస్తే విండోస్ క్లోజ్ అయిపోతాయి సో టెంట్ అయిపోతాయి అన్నమాట హ్యాపీగా పడుకోవచ్చు దట్స్ ఆల్సో ఏ నైస్ ఫీచర్ చెన్నై ట్రిప్ అయితే అమోఘంగా ఉండే 1 మంత్ ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు సో చెన్నైకి సంబంధించిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి చెన్నై ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి అది కూడా మొత్తం చూసేయండి బాగుంటాయి చెన్నై వీడియోస్ చాలా బాగా షూట్ చేసాం మొత్తం అన్నీ అక్కడ దొరుకుతాయి ప్లేలిస్ట్లో మొత్తం అన్నీ చూసేయండి చాలా దగ్గరలో ఉన్నాం ఇంకో 55 కిలోమీటర్స్ అయితే బెంగళూరు ఉంది హ్యాపీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక చిన్నగా అలా పడుకున్నాను అంటే మంచి నిద్ర అయితే పట్టేసింది ఆల్మోస్ట్ 1 అవర్ అయితే పడుకున్నా ఇంకా 48 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు 48 కిలోమీటర్స్ తర్వాత మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోతాం క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అంతగా హ్యూమిడిటీ హీట్ అయితే లేదు క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ట్రైన్ అయితే వైట్ ఫీల్డ్ అయితే దాటింది ఇప్పుడు మన ఇప్పుడు కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వైట్ ఫీల్డ్కి రావాలి అట్లా ఉంటుంది ముచ్చట ఇంకా ప్రాపర్గా స్టాపే రాలేదు జనాలు అప్పుడే స్టార్ట్ అయిపోయారు బ్యాగులు వేసుకొని ఏం తొందర రాయా జనాలకి ఫైనలీ మనం బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయాం కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్లో అయితే ట్రైన్ ఆగబోతుంది ఇప్పుడు ఫైనల్లీ మనమైతే బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం వందే భారత్లో ఫుడ్ ఎక్స్పీరియన్స్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అంతా రేంజ్లో ఉంది అన్నమాట మామూలుగా తెలియదు బ్లాక్ బస్టర్ జర్నీ చాలా బాగుంది డెఫినెట్గా మీరు చెన్నై నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ అప్పటి నుంచి చేస్తూ ఉంటే వందే భారత్ ట్రై చేయండి డెఫినెట్లీ ఎంజాయ్ ద జర్నీ అనమాట ఓలా అయితే మామూలుగా బాధపడడం లేదు మనల్ని నేను అమ్మ ఈ డబ్బులతో ఇక్కడ నుంచి వైట్ ఫీల్డ్కి ఓలా బుక్ చేసుకుంటే 770 రూపీస్ అంట ఈ డబ్బులతో నేను బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్ళిపోతా బస్సులో ఏసీ బస్సులో మామూలుగా పోయినట్లేదు సో గైస్ ఎలా అనిపించింది మీకు వీడియో మీ అందరికీ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే గట్టిగా లైక్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆ గంటనైతే పగలగొట్టేయండి విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్ బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్